చిన్నారెడ్డి ఏమో వ్యాసం రాసిండు, పోతిరెడ్డి పార్ పొక్క పడితే తెలంగాణకి ఏం నష్టం లేదని. నిన్న కత్తి దింపిన డికేఆర్న రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు, చాలా గొప్ప పని మీది, మేమేమో గిరే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డికేఆర్న రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది సిగ్గు లేకుండా. దింపలేదా? అబద్ధమా? మా దగ్గర ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి, వాటి నుంచి విడుదల చేస్తాం. గద్వాలలో 10 ఇంటికి చూపెడతాం, పాలమూరులో కూడా 10 ఇంటికి చూపెడతాం. నిన్న డికే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకుల్లారా అని. డికే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాలో నేను 7 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటారా? సిగ్గుందా నీకు? అసలు సిగ్గుందా మాట్లాడి ఇంకా చెప్పాను. ఇంకా ఇంకా జూటాకోర్ మాటలు మాట్లాడతావు పాలమూరు గడ్డ మీదకి వచ్చిన అంటే పాలమూరు ప్రజలు తెలియదనుకుంటున్నావు, అన్ని జూటాకోరుతానా? అంటే తెలంగాణ ప్రజలు మోసం చేయని ఇంకా పాలమూరులో మాట్లాడతా మునగాని నేను నిజం చెప్తున్నా అనుకుంటున్నావు? నీ జూటా బతుకులు ప్రజలకంతగా తెలిసిపోయింది, నీ బతుకంతా నువ్వెంత మోసగలవో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. పాలమూరు ఎంపీగా 5 ఏళ్ళు నువ్వు ఏమరుగా పెట్టినావు? మేము పాలమూరు ఎంపీగా నేను చేయకుంటే అసలు తెలంగాణ ఉద్యమంగా ఉండేటోడి వాను? గట్టు లిఫ్ట్ శంకుస్థాపన చేసి దాని పనులు ప్రారంభం చేసినా అని చెప్పి మీకు అబద్ధాలు చెప్తావు రా జోగులామ తల్లి దగ్గర పోదంతా పేడ మొదలు పెట్టిన వస్తుందంతా జూటాకోర్ బంద్ అయిన అబద్ధ మాటలు. డీకే అరుణమ్మ బండారం బయట పెడతావా? 400 ఏళ్ళ నుంచి ఏం బయట పెట్టినవా? 400 ఏళ్ళ మీకు టైం ఉండగా ఏం బయట పెట్టినావు? నువ్వు ముఖానికి ఏం చేసిందని నువ్వు బయట పెడతావు? దమ్ముంటే బయట పెట్టి ఏం చేసిందో డీకే అరుణమ్మ? ఆడపడుచుని పట్టుకో ఏమంటావు నువ్వు? కత్తులు తీసింది కదా డీకే అరుణ, బరాబర్ ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కత్తులు చూసిందో ఈరోజు అదే విధంగా కత్తులు చూస్తారు తెలంగాణ మహిళలు నీ పైన, గుర్తుపెట్టుకో. రఘువీరారెడ్డికి మంగళహారతి పట్టిందంట, నీకు దమ్ముంటే నేను పట్టిన మంగళహారతి ఫోటో చూపిరా నాయన, చూపి. నేను మంగళహారతి పట్టిన ఫోటో చూపి, వీడియో చూపి, ఏడా ఉందో ఏడా తీపించిన చూపిను. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో మా పార్లమెంట్ ప్రజలను అడుగుదాం.